కూర్చో. డ్రింక్స్ తీసుకుంటావా? ఓకే. తీసుకో. థ్యాంక్స్. ఏంటి, ఏం కావాలి నీకు? నీకు నేను చెప్పాను కదా నీకు డబ్బు పంపించేస్తానని. మళ్ళీ డబ్బు కోసం నాకు ఫోన్ చేయొద్దు. చూడు, నేను నీ బెదిరింపులకి బెదిరేదాన్ని కాదు. నేను ఎవరితోనైనా ఉంటాను, అది నా ఇష్టం. అడగడానికి నువ్వెవడివి? నీ పని ఒకటో అది చూసుకో. హౌ డేర్ యు. ఒక్కడ చెప్తున్నాను, గుర్తుంచుకో, ఈ వ్యవహారం ఎక్కువ కాలం సాగదు. మళ్ళీ ఇంకొకసారి ఇలా నాకు ఫోన్ చేయొద్దు. ఇస్ దట్ క్లియర్? నా కోసం చూస్తున్నావా? అవును. అసలు నేను చెప్పాలనుకుంది ఏంటంటే, నేను వెళ్ళాలి. యూ డోంట్ బాదర్, నేను సంతకం చేయించుకుంటాను, రేపు వచ్చి కలుస్తాను. ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి. ఇది ఇల్లు కాదా? అది కాదు. లీలా, ఐ మీన్ ఇది ఇల్లే, కానీ ఇది నీ ఇల్లు. నేను మా ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది. కరెక్ట్. ఇల్లు అనేది ఒకటి ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం అయ్యేటప్పటికి ఒక అందమైన భార్య భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అదే ఇల్లు అంటే అలాగే ఉండాలని నేను కలలు కనేదాన్ని. ఇక్కడ రోజు సాయంత్రం అవుతుండేది, అలాగే రోజు నేను ఎదురు చూస్తుండేదాన్ని. కానీ ఆయన రాత్రులు ఎక్కడో గడుపుతుండేవారు, వేరే ఎవరితోనో. ఒంటరితనంతో నా మీద నాకే అసహ్యం వేసేది. ఒకవేళ మనం ముందే కలుసుకొని ఉంటే, నీకు పెళ్లి కాకపోయి ఉంటే. లీలా, కంట్రోల్ యువర్సెల్ఫ్. ఒకవేళ నీకు పెళ్లి కాకపోయి ఉంటే నువ్వు నన్ను అలా మధ్యలో వదిలేసి వెళ్ళేవాడివా? అది కాదు లీలా. ఏ మాట్లాడుకో, డోంట్ సే ఎనీథింగ్. Thank you.
Good morning, darling. Surprise, surprise. Oh, tie idi. Evaricharu? Idi ekkada dorikindi neeku? Car lo undi. Bahusha meeru marchipoyi untaru. Nice color. Adevaro client ichuntaru. Smart client, huh? ఎలా సంతోషపెట్టాలో తెలుసు అనుకుంటా. నువ్వు వాళ్ళ కోసం ఎంతగానో పనిచేస్తూ నన్ను మర్చిపోయినట్టున్నా? లేదు, అలాంటిదేం లేదు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ డేస్, జస్ట్ కొద్ది రోజులు మాత్రమే. ఒకవేళ రోజుల విషయం అయితే దాన్ని పగలే పూర్తి చేయండి. అట్లీస్ట్ రాత్రి అయిన టైంకి వచ్చేయండి. అవును, ఈ క్లయింట్ ఎవరైనా? అమ్మాయి మాత్రం కాదు. ఎన్నిసార్లు చెప్పను, రోజు ఒకే ప్రశ్న మార్చి అడిగినంత మాత్రం నా సమాధానం మారిపోతుంది అనుకుంటున్నావా? ఓకే 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 ఓకే, కూల్ కూల్. నేను డ్యూటీకి బయలుదేరుతున్నాను, టిఫిన్ చేసి పెట్టాను. ఈట్ అండ్ గో. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. ఓ టై. హలో ఆదిత్య గారు, ఫోటోలు ఎలా ఉన్నాయి? ఎవరు నువ్వు? బిజినెస్ మ్యాన్. నీకెంత ధైర్యం ఉంటే ఈ ఫోటోలు మా ఇంటికి పంపిస్తావు? ఇంట్లో అందమైన భార్య ఉండగా ఇలా బయటికి వెళ్ళడానికి నీకు ధైర్యం ఎలా వస్తుంది? షట్ అప్. నా భార్య గురించి ఇంకొక మాట మాట్లాడినా బాగుండదు. నేను నీ భార్య సత్యవతికి ఏమీ చెప్పను, నీ ప్రియురాలు లీలావతికి ఏమీ చెప్పను. నాకు కావాల్సింది నాకు ఇచ్చేస్తే చాలు. ఓకే, రేపొద్దు హాలిడే అయినకి రా, అక్కడ మాట్లాడుకుందాం. నేను చెప్పే మూడు విషయాలు బాగా గుర్తుపెట్టుకో. పాయింట్ నెంబర్ వన్, నువ్వు చెప్పిన చోటుకి నేను రాను, నేను చెప్పిన చోటుకి నువ్వు రావాలి. పాయింట్ నెంబర్ టూ, నేను నీకు కనిపించను, నేను చెప్పిన చోట నువ్వు కవర్ పెట్టి వెళ్ళాలి. పాయింట్ నెంబర్ త్రీ, నువ్వు వచ్చేటప్పుడు 500,000 రూపాయలు తీసుకురావాలి. ఇది కేవలం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మాత్రమే. చూడు చూడు, నువ్వు నన్ను పర్సనల్గా మీట్ అవ్వనంత వరకు నేను నీకు పైసా కూడా ఇవ్వను. హలో.